అరుణ్ కాసేపటి క్రితం ప్రకటించినటువంటి అవార్డులతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో జోష్ నెలకొందని చెప్పవచ్చు. నిజానికి గత కొంతకాలంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక డబ్బింగ్ సినిమాల్లో తెలుగు సినిమాల డామినేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పుష్ప సినిమా ఏదైతే ఉందో అది క్రియేట్ చేసినటువంటి ట్రెండ్ నిజంగా వేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక చాలా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఏ రకంగా ఆ రకమైనటువంటి లీడర్ గా ఎదుగుతాడు అనే విషయాన్ని సినిమా ద్వారా సుకుమార్ చాలా స్పష్టంగా, అంటే అది నేటివిటీకి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఉత్తర భారతీయులు ముఖ్యంగా బీహార్ అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉత్తర భారతీయులు కూడా ఆ క్యారెక్టరైజేషన్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో అంటే బాహుబలి లాంటి సినిమాలు నిజానికి అవి ఒక చారిత్రక అంశానికి సంబంధించినవి, కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో రియాలిటీకి అంటే అక్కడ నిజంగా జరుగుతున్నటువంటి ఒక అంశానికి సంబంధించి ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ తీసినటువంటి సినిమాలు నిజంగా ఒక రకమైనటువంటి ట్రెండ్ ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. జ్యూరీ ఒక్కసారిగా పుష్పకి, ఎందుకంటే తనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి మనం నిజానికి చాలా మంది ఊహించారు అంత పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఈ పుష్ప సినిమా తర్వాత వచ్చింది. చాలా మంది పుష్ప 2 కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకి పర్టికులర్ గా ఈ ఇన్ని రోజుల పాటు మనకి ఊరిస్తున్నటువంటి ఉత్తమ నటుడి అవార్డు రావడంతో అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం డామినేషన్ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే గతంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే డబ్బింగ్ సీలకి చాలా తక్కువ బడ్జెట్ వచ్చేది, కానీ ఈసారి వచ్చినటువంటి సినిమాలు ఏవైతున్నాయో వరుసగా ఇటువైపు నార్త్ బెల్ట్ లో పెద్ద ఎత్తున రెవెన్యూని రాబడుతున్నాయి. ఇటువంటి పరం ఒక సినిమా ట్రెండ్ ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత కూడా అవార్డులు సాధించడం, ఇప్పుడు రానున్నటువంటి పుష్ప 2 బయర్స్ ఊపు తెస్తుందో ఎలాంటి నిజానికి గత కొంతకాలంగా క్వాలిటీ పరంగా టాలీవుడ్ చాలా ఎదిగింది. దీనికి బాహుబలి తర్వాత మనం గమనించినట్లయితే పుష్ప 2 కూడా పూర్తి ఉత్తర భారతదేశంలో అనేక భాషల్లో రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీని ఆకట్టుకునే విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటనని యథార్థంగా తీసిన విధంగా ఉండడంతో ఇక్కడ ప్రజలు కూడా ఆ సినిమాని పెద్ద ఎత్తున ఆదరించారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి రెవెన్యూ సాధించిందో అదే రేంజ్ లో ఇక్కడ కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూనే ఇక్కడ కూడా సాధించడం నిజంగా ఈ సినిమాకు సంబంధించి ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి, టెక్నికల్ పరంగా గతంతో పోతే బాలీవుడ్ కంటే కూడా మిన్నగా ఉంటుంది. రియాలిటీకి సంబంధించి సినిమాలు తీయడం కావచ్చు, ఒకవేళ పురాణాలు ఇటువంటికి సంబంధించినటువంటి విషయంలో వస్తే టెక్నికల్ పరంగా అంటే సెట్టింగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇతర అంశాలపై టాలీవుడ్ పూర్తిగా దృష్టి సారించడంతో ఇప్పుడు డామినేషన్ అనేది నడుస్తుంది. ఇక ఈసారి అవార్డులో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. మరోవైపు 10 అవార్డులు అంటే 6 అవార్డులు ట్రిపుల్ ఆర్ రావడం, ట్రిపుల్ ఆర్ అనేది మొదటి నుండి కూడా టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ గా ఉంది. సో ఈ ప్రస్తుతం ఉన్న సినిమాలతో పోలిస్తే ట్రిపుల్ ఆర్ దాని టెక్నికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది నిజంగా ఒక సంభ్రమాచారాలకు గురి చేశారని చెప్పొచ్చు. ఇటువంటి ఈ సినిమాలను ఇస్తున్నటువంటి టాలీవుడ్ కి ఫ్యాన్ బేస్ అనేది నార్త్ వైపు కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు గమనించినట్లయితే ఎన్నడూ లేని విధంగా మన డామినేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఈ సినిమాల ఏదైతే ఉందో అంటే వీటి ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అలాగే వీటికి సంబంధించినటువంటి రెవెన్యూ, అలాగే వీటి నుండి వచ్చే షేర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నార్త్ బెల్ట్ నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరి అది చూసుకున్నట్లయితే పుష్ప కూడా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, సామాన్య వ్యక్తి ఎలా తను అనుకున్నది సాధించగలిగి పై స్థాయికి ఎదుగుతాడో ఖచ్చితంగా చెప్తా ఉంది. సో పుష్ప దేశాలు కాదు కదా కండంతరాలు కూడా దాటి వెళ్ళింది. పుష్ప తగ్గేదే అన్న డైలాగ్ చూసుకున్నట్టయితే ఎక్కువగా కండంతరాలు దాటి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా డెడికేషన్, ప్యాషన్, పేషెన్స్ మూడు ముఖ్యమని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఆ విషయం గమనించాలి, ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినప్పుడు అది ప్రజలు ఏకంగా అడాప్ట్ చేసుకుంటారు అనేది ముఖ్యం. ఏదైతే తెలుగులో డైలాగ్ ఉందో తగ్గేదిలే అనే డైలాగ్ ఇక్కడ హిందీ గమనిస్తే కూడా అదే రేంజ్ లో అంటే చాలా జుకేగా అయ్యంటూ ఇక్కడ చాలా పాపులర్ అయినటువంటి డైలాగ్, అది చాలా మంది స్టేటస్ పెట్టుకోవడం. కానీ మనం ఇంకో విషయం గమనించాలి, హిందీ వర్షన్ లో కనుక మనం ఈ పుష్పకు సంబంధించి కనుక చూసినట్లయితే యూట్యూబ్ లో కనుక చూసినట్లయితే పెద్ద ఎత్తున కామెంట్స్ మనం గమనించవచ్చు. అంటే తనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ఉందో
అటు మలయాళం అంటే మీన్ మలయాళ భాషలో కేరళ రాష్ట్రం సైడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈసారి మాత్రం అది ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించింది. పర్టికులర్గా పుష్ప ఈ సినిమా తరువాత ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో అంటే సినిమాని ఆదరించే యూపీ, బీహార్, ఈ మధ్యప్రదేశ్, అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల ఏవైతే ఉన్నాయో అక్కడి మాస్ని, మాస్ ఆడియన్స్ని ఒక రకంగా చెప్పాలంటే ఉర్రు తొలగించిందని చెప్పవచ్చు. చాలామంది తమ స్టేట్స్లుగా పెట్టుకున్నారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి అప్పటి వరకు ఒక క్లాస్, ఒక డ్యాన్స్ల వరకు అలాగే యాక్టింగ్ వరకు తెలిసిన అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ జనాలను కూడా ఆకట్టుకున్నారు. దట్టు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి యంగ్ యూత్ ఏదైతే ఉందో చాలా వరకు ఈ సినిమాతో తనకు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. తనకి అవార్డు రావడం పట్ల కూడా ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజు, చూసుకున్నట్లయితే డబ్బింగ్ సినిమాలు అనేవి కత్తి మీద సాను అంటే డూ ఆర్ డై. ఒక విధంగా చూసుకున్నట్లయితే తెలుగు సినిమాలకు కూడా అంత ఆదరణ పెరుగుతుందంటే ఖచ్చితంగా తెలుగు ప్రజల్ని, తెలుగు చిత్ర పరిశ్రమను కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు నార్త్ సైడ్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా గతంలో గమనిస్తే మనం కొందరు హీరోలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆది ఉన్నారు, సాయి కుమార్, సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారి కొడుకుకి నార్త్ బెల్ట్ లో ఒక పర్టికులర్ బడ్జెట్, అంటే తనపై కొంత బడ్జెట్ పెడితే నార్త్ బెల్ట్ లో ఖచ్చితంగా ఆ డబ్బింగ్ రైట్స్ అనేవి వస్తుంటాయి. సో అందుకే తన మనం తన సినిమాలు గమనిస్తే తెలుగులో అంటే ఇటువైపు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి, అంటే వాటి యూట్యూబ్ రైట్స్ కావచ్చు, ఇతర ఓటీటీ రైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువైపు ఎక్కువగా నడుస్తుంటాయి. సో తరువాత వచ్చినటువంటి టెక్నిక్ రైట్ రాజు, చూసుకున్నట్లయితే ఉప్పెన సినిమ అనేది గట్టిగా మొక్కవచ్చు. అయితే ప్రస్తుతం వైష్ణవ్ తీసిన మూడు సినిమాల్లో కూడా రెండింటికి అంత ప్రజాదరణ, అదేవిధంగా అవార్డులు వచ్చినాయి. అంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్కమింగ్ వాళ్ళకు కూడా ఈయన ఒక రియల్ స్టార్, ఒక రోల్ మోడల్గా ఉంటారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఏవైతే అంటే ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బాలీవుడ్ కొంతవరకు టెక్నికల్ వాల్యూస్ మెయింటైన్ చేసి కొన్ని దశాబ్దాల పాటు శాసించింది సినిమా ఇండస్ట్రీని ఇండియాకి సంబంధించి. కానీ ఎప్పుడైతే ఆ మూస ధోరణి వ్యవహరించారు, అంటే కుటుంబ సినిమాలు కానీ లేదంటే అతిశక్తులతో కొన్ని సినిమాల కారణంగా బాలీవుడ్ తన డామినేషన్ని కోల్పోయింది. కానీ తెలుగులో పర్టికులర్గా సౌత్ ఇండియాలో కనుక గమనించినట్లయితే తెలుగులో ఉన్న హీరోలు ప్రతి ఒక్కరికి కూడా వారి డెడికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వచ్చినటువంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మరోవైపు డైరెక్టర్ల క్రియేటివిటీ, రిస్క్ చేసే విధానం, ఆ స్టోరీని తయారు చేసే విధానం, ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడము, స్క్రీన్ ప్లే కావచ్చు, వారి డెడికేషన్ అంటే ఆ సినిమా కోసం వారు, ఎందుకంటే మనం బాహుబలి సినిమాని కనుక గమనించినట్లయితే సంవత్సరాల శ్రమ అది, ఆ శ్రమని దాని ఫలితాన్ని వారు విజయం రూపంలో చూశారు. అటువంటి ఈ సినిమాలు ఏవైతే వరుసగా వస్తున్నాయో ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర బెల్ట్ని, ముఖ్యంగా బాలీవుడ్ని డామినేట్ చేసి మరీ ఇక్కడ వస్తున్నాయి. లేదంటే ఒక అక్కడ సినిమా కనుక హిట్ అయినట్లయితే, లో బడ్జెట్తో వచ్చి ఒక సినిమా తెలుగులో హిట్ అయినట్లయితే దాని రైట్స్ని కొనుక్కోవడానికి కూడా ఇక్కడ రెడీ అవుతున్నారు, రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిన్న చిన్న ఇండస్ట్రీలు, బెంగాల్ లాంటి కొంత లో బడ్జెట్ ఉండేటువంటి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు కూడా ఈ సినిమాలను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అనేక తెలుగు హిట్ సినిమాలు ఉత్తర భారతంలో ఇక్కడి స్థానిక భాషల్లో రీమేక్ అయ్యి సక్సెస్ కూడా సాధించాయి. చాలా మంది యాక్టర్లకి ఎవరైతే వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళని సూపర్ స్టార్లు కూడా చేశాయి. అంటే తెలుగు సినిమా సత్తా అనేది కేవలం సౌత్కి పరిమితం కాలేదు, నార్త్ బెల్ట్ను కూడా నిజంగా ఊపుతోందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దర్శకులు కూడా అక్కడ వచ్చే సినిమాలను, పర్టికులర్గా తెలుగులో వచ్చే సినిమాల కథనాలను వారు ఆ రైట్స్ని కొనుక్కొని ఇక్కడ మళ్ళీ తీసి ఇక్కడ స్థానిక హీరోలను హైలైట్ చేసుకుంటున్నారు. దీని కారణంగా వారి ఇండస్ట్రీ కూడా కొంతవరకు మెరుగవుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సక్సెస్ ఫార్ములా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అమలు చేయడం ఈజీ. నిజానికి పుష్ప సినిమానే తీసుకుంటే అది నిజానికి చాలా హై రిస్క్, అంటే ఒక క్లాస్ అప్పీల్ ఉన్నటువంటి నటుడిని పూర్తిగా, అది కూడా ఒక కొన్ని నిజం చెప్పాలంటే కొంతవరకు హీరోయిజం తక్కువగా ఉంటుంది స్టార్టింగ్లో చూస్తే, తన ఒక తన యాటిట్యూడ్ కారణంగా ఏ రకంగా ఎదుగుతాడనేది. ఈ రకమైనటువంటి ఒక క్రియేటివ్ కంటెంట్తో వీళ్ళు ముందుకు ఉండడంతో నార్త్ వైపు కూడా డామినేషన్ అనేది మన తెలుగు డైరెక్టర్లు చూపిస్తున్నారు. వారికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్లు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, పెడుతున్నటువంటి బడ్జెట్ పూర్తిగా తెలుగు సినిమా ఈ ఇండస్ట్రీని, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఈ కొత్త యువ దర్శకులు ఈ రకమైనటువంటి ప్రయోగాలు ఏవైతే చేస్తున్నారో అవి ఖచ్చితంగా ఇండస్ట్రీని నెంబర్ 1గా నిలుపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు వారు.
రైట్ రాజు, అదేవిధంగా చూసుకున్నట్లయితే తమిళ ఇండస్ట్రీ నుండి పూర్వం అంటే తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ నుండి విడిపోయిన తర్వాత ఈ రేంజ్లో ఈ స్థాయిలో అయితే ఒక రకంగా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతా ఉంది. ఒక పక్క తెలుగు సినిమాలు ఆర్ఆర్ కానీ, బాహుబలి కానీ, పుష్ప కానీ ఇలాంటి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతున్నాయి. సో నెక్స్ట్ మిగిలిన చిత్ర పరిశ్రమలు కూడా తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక ఆదర్శంగా రాబోయే రోజుల్లో ఉంటుంది అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది. అంటే నిజానికి ఇది ఒక ఈ పోటీ ఏదైతే ఉంటుందో ఇది ఒక నిజంగా చాలా ఉత్సాహపరితం. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ తీసుకుందాం, వన్స్ ఒకసారి కేజీఎఫ్ వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్, అంటే ఆ స్టార్టింగ్ లో మనం మైత్రి మిస్ వాళ్ళు చేసిన ప్రకటన కావచ్చు, అల్లు అర్జున్ మొదట్లోనే చెప్పారు, అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఒక మాట అన్నారు కేజీఎఫ్ కి మించి ఉంటుందని. సో అంటే అప్పుడు కొంత అతిశయోక్తి లాగా అనిపించినా కూడా ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డామినేట్ చేసింది. మొన్నటి వరకు కూడా తమిళ ఇండస్ట్రీ డామినేషన్ చాలా స్పష్టంగా ఉండేది. ఎందుకంటే కొన్ని కారణాలు, అంటే ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ అయినా సరే మూస ధోరణితో సినిమాలు తీస్తే ఖచ్చితంగా అవి లాంగ్ టర్మ్ లో వాటి వాటి ఏదైతే ఉందో బేస్ ఏదైతే ఉందో అవి కోల్పోతాయి, ప్రజలకు కూడా నచ్చదు. కానీ మన సైడ్ గమనిస్తే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకమైనటువంటి క్రియేటివిటీతో సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో పూరి జగన్నాథ్ తీసినటువంటి పోకిరి హిందీలో వాంటెడ్ పేరుతో వచ్చి ఏ రకంగా సంచలనం సృష్టించిందో తెలుసు. సల్మాన్ ఖాన్ కి నిజం చెప్పాలి, మెగా హిట్ ఇచ్చి తనని మళ్ళీ ఇండస్ట్రీలో నిలబెట్టింది. అదే సినిమా అనేక భాషలో, అంటే బెంగాలీ, ఈ స్థానిక భోజ్పురి, ఈ భోజ్పురి కూడా చాలా చిన్న ఇండస్ట్రీ నిజానికి, అక్కడ కూడా చిన్న చిన్న సినిమాలకు కథ అనేది తెలుగు నుండే వచ్చే పరిస్థితి నెలకొంది. వారు జస్ట్ స్టోరీని కొనుక్కొని అక్కడ లోకల్లో తమకున్నటువంటి క్వాలిటీస్తో తమకున్న బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో, అటు ప్రొడ్యూసర్లు ఇచ్చే ప్రోత్సాహం, అంటే ఆర్థికంగా పెట్టుబడి పెట్టడం, ఇటు దర్శకులు దాన్ని అంటే సరిగ్గా వినియోగించుకోవడం, ప్లానింగ్ పక్కా ప్లానింగ్తో వచ్చి సినిమాలను ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఈ నామినేషన్ ని కంటిన్యూ చేస్తానని చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో సౌత్ అంటే కేవలం మద్రాసు నుండి వచ్చేటువంటి ఇండస్ట్రీ మాత్రమే ఉండేది, కానీ ఈసారి మాత్రం ఇది పూర్తిగా డిఫరెంట్గా, అంటే గమనించినట్లయితే పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ డామినేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక ఉత్తర భారతదేశం చెందినటువంటి అనేక భాషల్లో మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే చాలా సినిమాలు మన తెలుగువే వస్తుంటాయి. కొంత లో క్వాలిటీతో కనిపించినా కూడా వాటి బేస్, వాటి స్టోరీ మాత్రం తెలుగుదే కావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అని చెప్పొచ్చు. రైట్ రాజు, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు అంటే మన పూర్వం కూడా ఎక్కువగా ఫ్యామిలీ పరంగా కుటుంబ నేపథ్యాన్ని ఇష్టపడేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన మన కాలంలో కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే యూత్ మాస్ లుక్ని ఇష్టపడారు. మళ్ళీ రాను ఏమవుతుందంటే అది రివర్స్ అయిపోతుంది. ఎక్కువగా ఇప్పుడు వచ్చేసరికి క్యారెక్టర్ కంటెంట్, అదేవిధంగా స్టోరీ, ఫినిషింగ్ టచ్, ఈ నాలుగు అనేవి పాత్రలు సినిమాలో చాలా ఇంపార్టెంట్. సో ప్రజల్ని కూడా ఎక్కువగా, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువగా ఈ ప్రజల్ని ఆకర్షించే పనిలో ఈ రకంగా ఏర్పడిందంటే కొంతమేర తెలుగు ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెంది ఎక్కువగా ప్రజలు ఆకర్షిస్తుంది అనుకోవచ్చా? అవును, నిజానికి అంటే గతంలో గమనిస్తే ఒక మూస ధోరణి, అంటే ఒక సినిమా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే వరుసగా అటువంటి సినిమాలు తీయడానికి ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంచేది, ఎందుకంటే మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఆలోచన దర్శకుల దగ్గర మారిందో, ఎందుకంటే మనం కొన్ని గమనిస్తే అసలు ఊహించని, ఈ మధ్య వచ్చినటువంటి లగం సినిమా చూడొచ్చు, ఊహించని సక్సెస్ అవి, ఎందుకంటే వాటిలో ఉండే బేసిక్స్, అంటే జనాలను ఏ రకంగా ఆకట్టుకుంటాయి అనే ఓ బేసిక్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ముందుగానే గెస్ చేసి దాన్ని మరింత షైన్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే తన బడ్జెట్ కు అనుకూలంగా తను ఏం చేయగలుగుతాడనేది డైరెక్ట్ ఎదుర్కొంటే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది. ఓవర్ బడ్జెట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థాయి వరకే క్వాలిటీని అందించగలుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల క్రియేటివ్, అంటే వారు యాక్సెప్ట్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కూడా సక్సెస్ అవుతున్నాయి. అంటే ఒక యూనిక్ ఫార్ములాని, అంటే ఒక రకంగా తీసినటువంటి సినిమాని మరోసారి తీయకుండా ఒక యూనిక్ ఫార్ములతో తెలుగు డైరెక్టర్స్ వెళ్తున్నారు హీరోలు కూడా ప్రయోగాలు చేయడానికి. ఎందుకంటే అల్లు అర్జున్ టాప్ హీరో, డాన్స్లో పర్ఫెక్ట్, తను అసలు నిజం చెప్పాలంటే ఆ స్టెప్స్ కానీ మనం పుష్పలు చూసినట్లయితే చాలా, అంటే డాన్స్ ఏమాత్రం రాదు అన్నట్టుగా ఉండే క్యాలరీ. సో అంత రిస్క్, ఎందుకంటే ఒక డిఫరెంట్ లైన్ని ఎంచుకోవడము, దాన్ని సక్సెస్ చేయడము, అలాగే మనం రంగస్థలం నుంచి కూడా చూడవచ్చు, రంగస్థలం ఒక క్లాస్ అపియరెన్స్ ఉన్నటువంటి రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఒక డిఫరెంట్ పాత్ ఎంచుకోవడం, ఇలా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హీరో కూడా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
డైరెక్టర్లు కూడా కొత్త కొత్త కంటెంట్ తో వస్తున్నారు, ప్రొడ్యూసర్లు కూడా పెట్టుబడి పెడుతున్నారు, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీని ఒక గోల్డెన్ ఎరాకి తీసుకొచ్చాయని చెప్పవచ్చు. సో ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇటువంటి క్రియేటివిటీని ప్రోత్సహించి ప్రయోగాలు చేస్తే తెలుగు ఇండస్ట్రీ కలకాలం కూడా నిలబడుతుంది. హీరోలు కూడా ఈ రకమైనటువంటి పోటీ ఏదైతే ఉత్తేజకరమైనటువంటి పోటీ వారు కూడా మనం గమనిస్తే గతంలో సవాళ్ళు విసురుకునేది ఉండేది. ఈసారి ఈ యంగ్ హీరోలు ఎవరైతే ఉన్నారో అంటే ఇతర భాషల హీరోలతో కూడా కంబైన్ కలుపుకుంటే ఒక ఒక ఆహ్లాదకరమైనటువంటి పోటీ ఉంది. ఇది ఖచ్చితంగా మంచికే అంటే తెలుగు భాషకి సంబంధించి సినిమాలకు మంచి చేస్తుందని చెప్పవచ్చు. రైటాజ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి ఎక్కువ ఓవరాల్గా మనకి వినిపించి ఆరోపణ అంటే బడ్జెట్, అంటే బడ్జెట్ తక్కువలో పెట్టి కూడా ఇంతకుముందు సినిమాలు తీస్తారు, ఇప్పుడు కూడా మీరు అంతే తీయొచ్చు కదా, హీరో రెమ్యునేషన్ తగ్గించుకోవచ్చు కదా అనేది ఎక్కువగా వినిపిస్తున్న వాదన. సో బడ్జెట్లు ఎందుకు క్వాలిటీ రాదు, బడ్జెట్లు ఎందుకు ఏది కూడా అంటే ఇప్పుడున్న క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులు పట్టేసరికి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఇప్పుడు 69 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించాం మనం, త్రిబుల్ ఆర్ కానీ ఇప్పుడు ఆస్కర్ అవార్డ్స్ కానీ ఇప్పుడున్న జాతీయ అవార్డ్స్ కానీ. సో ఈ ఈ ప్రక్రియ తర్వాత కొంత పాజిటివ్ పడిద్ది ఆ బడ్జెట్ మీద కొంత పాజిటివ్ పడిద్ది అనుకోవచ్చా? నిజానికి వరుణ్ బడ్జెట్ పరంగా చూసినట్టయితే ఎప్పుడైతే ప్రొడక్షన్ క్వాలిటీస్ ఉంటాయో అవి సరైన విధంగా రావాలంటే బడ్జెట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం పుష్పకి కూడా గమనిస్తే అందులో ఉన్న టెక్నికల్ టీంలో చాలా మంది ఫారినర్లు ఉన్నారు. అంటే డైరెక్టర్ సుకుమార్ అయినప్పటికీ కూడా టెక్నికల్ వాల్యూస్ని అంటే మనం గ్రాఫిక్స్ కావచ్చు ఇతర వాటిని మనం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోదు. సో ఇటువంటి పరిస్థితుల్లో హాలీవుడ్కి చెందినటువంటి వారిని కానీ లేదా ఆ కథకి తగ్గట్టుగా యాక్టర్లను కానీ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఇక రిస్క్ షూటింగ్ అంటే వివిధ ప్రాంతాల్లో షూటింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా రిస్క్ చేయాల్సి వస్తుంది. సో బడ్జెట్ అనేది డైరెక్టర్ ముందుగా గెస్ చేసుకోవాలి, అంటే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే తనకు తన బడ్జెట్కి సూటబుల్ అయ్యే, ఎందుకంటే అప్పుడప్పుడు పెద్ద హీరోలతో చేయాలనుకున్నటువంటి సినిమాలు ఆకస్మికంగా వారి బడ్జెట్ కారణంగా మారి చిన్న హీరోలతో చేసి కూడా సూపర్ సక్సెస్ అయ్యి అట్లా కొన్ని సినిమాలను కూడా మనం అంటే హీరో అనే వాళ్ళు సినిమా హీరో తర్వాత కూడా సూపర్ స్టార్ అవుతారు, అంటే సినిమా తర్వాత కూడా వారు సక్సెస్ అయ్యి అంటే ఫేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ అనేది అది దర్శకుడికి సంబంధించింది, తను ఎంత బడ్జెట్ పెడతాడు తనకి ఎంత న్యాయం చేస్తాడు అనేది డైరెక్టర్ నిర్ణయించుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. అందులో ఉండే క్రూ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ మధ్య ఓటీటీ వస్తుంది, కనీసం 4 ప్రముఖ పాత్రలు అంటే ఒక ముఖ్యమైన ఓటీటీలో సినిమా రిలీజ్ కావాలంటే ఇండస్ట్రీలో ఫేస్ వాల్యూ ఉన్నటువంటి కనీసం 4 ఉండాలనేది ఒక బేసిక్ థియరీ లాగా ఉంది. ఇటువంటి పనిలో ఏ రకంగా తీసుకుంటారు, ఎవరిని అంటే ఫేడ్ అవుట్ అయినటువంటి యాక్టర్ని తీసుకొచ్చి కూడా ఫేమ్ చేయొచ్చు, మనం RX100 సినిమాలో అలా ఒక ప్రయోగం జరిగింది. ఇలాగే ఎవరిని పెట్టుకుంటారు, క్యారెక్టరైజేషన్ పరంగా ఎవరు పెట్టుకుంటారు, వారికి వారి బడ్జెట్ ఎంత ఉంటుంది, చివరిలో ఎంత రెవెన్యూ వర్కౌట్ అవుతుంది అనేది ముందుగా డైరెక్టర్ నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. బయ్యర్ సిస్టమ్ కానీ మిగతా వాటిని కూడా, ఎందుకంటే కొన్ని సినిమాలు లైగర్ లాంటి సినిమాలు గమనిస్తే హైప్ ఎక్కువగా అయింది కానీ కంటెంట్ లేకపోవడం అంటే క్రియేటివిటీ ఎక్కువ అవడంతో ఫ్లాప్ అయినటువంటి సందర్భాలు. అందుకే ప్రాక్టికల్గా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ ప్రయోగం అనేది సక్సెస్ అవుతుందా విఫలం అవుతుందా, ఇవన్నీ కూడా వారు ముందుగానే ఒక డైరెక్టర్ చేతిలోనే మొత్తం ఉంటుంది. ప్రొడ్యూసర్ పని కేవలం డబ్బులు పెట్టడం వరకే, దానికి న్యాయం చేయాలన్న బాధ్యత డైరెక్టర్దే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ని కూడా పూర్తి స్థాయిలో నటులకు వివరించి వారి నుండి నటనను రాబట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా డైరెక్టర్కే ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పూర్తిగా డైరెక్టర్దే బాధ్యత. ప్రస్తుతానికి రైట్ 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 థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.